రెండు సంవత్సరాల క్రితం గుటబాయ రాజపక్షే శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణం చేసినప్పుడు మెజారిటీ సింహాలు ప్రజలు పండుగ చేసుకున్నారు మైనారిటీ తమిళులు ముస్లిములు గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన రాజపక్షే తాను ఎంచుకున్న లక్ష్యాలను కూడా సాధించలేకపోయాడు ప్రజలందరూ క్రమంగా ఆయనపై విశ్వాసం కోల్పోతున్నారు శ్రీలంక ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంది తమిళులు సింహళీయుల మధ్య చాలా కాలంగా సామాజిక రాజకీయ సంక్షోభం ఉన్న విషయం తెలిసిందే ఈ సమస్యలను ప్రజలు అతి కష్టం మీద భరిస్తున్నారు శ్రీలంక అధ్యక్షునికి అనేక మంది సలహాదారులు ఉన్న సమస్య తీవ్రతను అర్థం చేసుకోవటంలోనే వారు విఫలమయ్యారు ఇక వారు ఈ సమస్యను పరిష్కారం ఎలా చూపించగలరు అవకాశాలు కనిపించడం లేదు శ్రీలంకలో ఆర్థిక రాజకీయ సంక్షోభం దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న విషయం తెలిసిందే ఈ సంక్షోభాన్ని చైనా సద్వినియోగం చేసుకొని శ్రీలంకలో అనేక వనరులను రేవులు విమానాశ్రయాలు సొంతం చేసుకుంటున్నది క్రమంగా టీ ఎస్టేట్స్ను కూడా సొంతం చేసుకుంటుందని ఇండియా అనుమానిస్తున్నది ఇదిలా ఉండగా పులి మీద పుట్రల కరోనా వైరస్ శ్రీలంకలో తాకింది పేదలు మరింత పేదలయ్యారు మధ్యతరగతి పేదరికంలోకి నెట్టివేయబడ్డారు తన పాలనలో శ్రీలంకకు స్థిరత్వం వస్తుందని భద్రత ఏర్పడుతుందని సంపద అభివృద్ధి ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని రాజపక్షే వాగ్దానాలు చేశాడు సింహల బౌద్ధులకు సన్నిహితుడయ్యాడు శ్రీలంక మైనారిటీలను అణచివేసి విజేత స్థానంలో ఉండి వారితో శాంతి చర్చలు రాజపక్షే జరుపుతాడని సింహణ బౌద్ధులు ఆశించారు రాజపక్షేకు అత్యధిక అధికారాలు కట్టబెట్టి అధికార యంత్రాంగం నియంతృత్వాన్ని ఆయన మళ్లీ ప్రవేశపెట్టాడు అంతకుముందు ఈ ప్రభుత్వం ఈ పద్ధతి పరిపాలనను రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేసింది అయితే కరోనా సాకుగా తీసుకుని రాజపక్షే మళ్ళీ ఆ పద్ధతి ప్రవేశపెట్టారు నిజానికి పార్లమెంటులో రాజపక్షే పార్టీకి అప్పట్లో మెజారిటీ లేదు అయితే ఆర్థిక పాలనాపరమైన అధికారాలను దేశాధ్యక్షుడు రాజపక్ష తన చేతుల్లోకి కేంద్రీకరించుకున్నాడు అందువల్ల వైఫల్యాలను ప్రజలు ఆయనకే బాధ్యత చేస్తున్నారు రెండు వేల ఇరవై అక్టోబర్లో శ్రీలంక ఓటర్లు పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఇచ్చారు నిజానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఇచ్చారు శ్రీలంకలో ప్రజాస్వామ్యం విఫలం కావడానికి కారణమైన అధ్యక్ష తరహా పాలన పద్ధతి ఇప్పుడు సర్వత్రా కనిపిస్తున్నది అంతేకాకుండా అలాగే కరోనా అదుపు బాధ్యతలను సైనిక అధికారులకు అప్పగించడం ద్వారా రాజపక్షే కొత్త పుంతలు తొక్కాడు టాస్క్ ఫోర్స్కు సైనికాధికారిగా సర్వోన్నత పదవిలో నియమించారు అంటే మెడికల్ టాస్క్ ఫోర్స్కి కూడా సైన్యాధికారిని అది సర్వోన్నతాధికారిగా నియమించారు దేశంలో ప్రజలు త్వరితంగా వ్యాక్సినేషన్ ఇవ్వటానికి రాజ్య రాజపక్షే ప్రాధాన్యత ఇవ్వలేదు మంత్రాలు తంత్రాలు అంటూ కాలక్షేపం చేశాడు శ్రీలంక వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు వినియోగించకుండా రాజపక్షే నిషేధించారు దీనితో రాజపక్షే మీద రైతులు ఆగ్రహంతో ఉన్నారు శ్రీలంక ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితుల్లో ఉంది నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి ప్రజలు ధరల ఒత్తిడికి అతలాకుతలం అయిపోతున్నారు ఆర్థిక సంక్షోభం వల్ల ప్రభుత్వం పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోతుంది ప్రభుత్వం ప్రకటించిన పథకాలని అమలు చేయలేకపోతుంది దానితో రెండు సంవత్సరాల క్రితం రాజపక్షేకు ఉన్న ప్రజాభిమానం ఇప్పుడు శ్రీలంకలో లేదు రెండు వేల పంతొమ్మిదిలో రాజపక్షేకు ఓటు వేసిన వారిలో చాలామంది ఆయనకు ఓటు వేసే పరిస్థితి ఇప్పుడు లేదు అనేక ప్రాంతాల్లో ప్రజలు బహిరంగ ప్రదర్శనలు నిర్వహించి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా చిన్న చిన్న రైతులు విదేశాలకు వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేసే చిన్న చిన్న యూనిట్ల వారు పాఠశాలల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకులు ఈ పోరాటానికి ముందు మార్గదర్శకత్వం వహిస్తున్నారు ముందున్నారు రాజపక్ష అధికారంలోకి వచ్చాక శ్రీలంక మిత్రులను వదిలివేసి చైనాకు సన్నిహితం అవుతున్నది చైనా కొంత భారీగా అప్పులు చేసి రేవు పట్టణాలు విమానాశ్రయాలు చైనాకు అప్పగిస్తున్నది దీనిపై అంతర్జాతీయంగాను దేశీయంగాను విమర్శలు వెల్లువెత్తవే ప్రస్తుతం ఇండియా యూరప్ అమెరికాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి రాజపక్షే ప్రయత్నాలు చేస్తున్నారు శ్రీలంక భవిష్యత్తుకు మార్గదర్శి తానేనని రాజపక్షే విశ్వాసం మళ్ళీ మళ్ళీ దేశాధ్యక్షుడు కావాలంటే ఏం చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ రాజపక్షేకు ఆదర్శం ఆయనలా జీవించి ఉన్నంతకాలం అధికారంలో ఉండాలని దేశాధ్యక్షుగా కొనసాగాలన్నది రాజపక్షేయ కోరిక ఇండియాలో మాదిరిగానే శ్రీలంకలో కూడా ప్రతిపక్షం బలహీనంగా ఉంది ఐక్యత లేకుండా ఉంది అదే ప్రస్తుతానికి రాజపక్షేను అధికారంలో కొనసాగేలా చేస్తున్నది ఇది ఎల్లకాలం ఇలాగనే ఉంటుందా రాజకీయాల్లో తీవ్రమైన మార్పులు రావచ్చు అలాగే ఎల్టీటీఈని అణచివేసే సమయంలో చైనా పాకిస్తాన్ ఇండియా కూడా శ్రీలంకకు భారీగా ఆయుధాలు సహాయం చేశాయి ఆర్థిక సహాయం చేశాయి ఈ అప్పులు తీర్చడానికి ఇప్పుడు శ్రీలంక నానా తెప్పలు పడుతుంది అలాగే అంటే సామాజిక వైరుధ్యాలను మైనారిటీలతో తగవులను తీవ్రస్థాయికి తీసుకెళ్ళటం వల్ల దేశం ఏ విధంగా కుదేలైపోతుందో శ్రీలంకలో తమిళులు పదిహేను శాతం మంది ఉన్నారు ఆ పదిహేను శాతం మందితో సహజీవనం చేయలేని పరిస్థితిని సింహళ బౌద్ధులు సృష్టించారు వారి నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ నాయకులు శ్రీలంక ఆర్థికంగా దివాళా తీయటాన్ని చూస్తూ ఏం చేయాలో తోచక గుడ్లు తేలా వేస్తున్నారు అటువంటి పరిస్థితులు ఏ దేశంలోనూ రాకూడదు ముఖ్యంగా ఇండియాలో అసలే రాకూడదు ఇండియాలో కూడా పదిహేను శాతం మంది మైనారిటీలు ముస్లింలు ఉన్నారు ఇంకా రెండు మూడు శాతం మంది అందరూ కలిసి దాదాపు ఇరవై శాతం మంది మైనారిటీలు వీరితో సహజీవనం చేసే పద్ధతిని మెజారిటీ ప్రజలు నేర్చుకునకపోతే దేశాలు ఆర్థికంగా దిబాళ తీస్తాయి